వెల్కమ్ ల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా ఐదు పథకాల డబ్బులు అయితే వేయబోతుందండి సో డ్వాక్రా మహిళకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి డబ్బులు ఎగ్జాక్ట్లీ పడతాయి అనే విషయాలు చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయిందంటే కనుక తప్పకుండా మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేయాలని అయితే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి డేట్లు ఫిక్స్ అయిన ఉంది దీంతో పాటు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయబోతున్నారండి అయితే ఏ ఏ పథకాలకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఎండ దాకా చూడండి వీడియో అనేది యూజ్ఫుల్ అయితే అవుతుందండి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చిందండి కుటుంబ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా డ్వాక్రా మహిళకి అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుందండి డిసెంబర్ నాలుగో తేదీన ఏపీ కేబినెట్ భేటీ అయితే కానున్నారండి ఇందులో ముఖ్యంగా ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ అయితే ముఖ్యంగా యొక్క కేబినెట్ భేటీలో అయితే పాల్గొనున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి పథకాలకు సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేయబోతున్నారండి ఏ ఏ పథకం ఎప్పటి నుంచి తీసుకురావాలి ఏ పథకాన్ని ముందు తీసుకురావాలి ఇక మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయబోతున్నారండి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి అయితే ఈ అయితే ముందుగా అయితే తీసుకొస్తున్నట్లయితే మనకైతే అప్డేట్స్ అయితే వచ్చినాయండి ముందుగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఒక ఆడబిడ్డ నిధి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలో అయితే పడేలు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి అయితే ఈ రకంగా ఏంటంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి అయితే దీ ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీల్లో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఇక వీరికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ కూడా ఒక పథకం ద్వారా ఒక యొక్క నిధి పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలో అయితే అయితే చూస్తున్నారండి ఇక ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఒక పథకాన్ని రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పథకం అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళలకు సంబంధించి ఏజ్ అనేది తొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యనైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటు వీరి దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు అనేది ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ రీసెంట్గా అయితే ఉండాలండి దీంతో బట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకోండి వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ దాని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవుతాయండి ఇక గా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక యొక్క ఆడబడి నిధి పథకానికి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఇస్తారండి అప్లికేషన్ పైన మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇవన్నీ కూడా జెరాక్స్లో అయితే పెట్టి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఒక అప్లికేషన్ సబ్మిట్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు అయితే చేయొచ్చండి ఇక అదే కాకుండా మీకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు జన్మభూమి కమిటీస్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారండి అక్కడ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎలిజిబిలిటీ అయి ఉన్నారో మహిళలు వారందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అయితే ఈ యొక్క పథకం గరిష్టంగా కుటుంబంలో ఒక్కరికైతే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి కాబట్టి ఒక్కరైతే ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు ఇక ఆడబడిన పథకాన్ని డిసెంబర్ ఎండింగ్ కల్లా తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందండి కాబట్టి మార్గదర్శకాలు డేట్స్ కూడా అప్పటి నుంచి అయితే మనకి రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ కి సంబంధించి డిసెంబర్ పదిహేనో తేదీ కన్నా ముందే అయితే తీసుకొచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంబంధించి అయితే తీసుకొస్తుందండి ఇందులో ప్రధానంగా చెప్పుకుంటే గనక తల్లి గోదం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి తల్లి గోదం పథకంలో చూసుకుంటే గనక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలైతే జంప్ చేయనున్నారండి ఇక ఈ యొక్క పదకొండు ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పదకొండు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారైతే ప్రతి సంవత్సరం సంబంధించి అయితే పదిహేను వేలు అయితే పొందవచ్చండి ఇక గరిష్టంగా ఎంతమందికైనా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారండి ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వారందరూ కూడా యొక్క పదకొండు ద్వారా ఎలిజిబిలిటీ అయితే అవుతారండి కాబట్టి వీరందరికి సంబంధించి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయండి ఏంటంటే సో విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారు విద్యార్థులు వారికి సంబంధించి అడ్నెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉందండి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అడ్నెన్స్ అయితే ఫిక్స్ అయిన ఉందండి డెబ్బై ఐదు పర్సెంట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తారండి అడ్నెన్స్ ఉంటే కనుక కంపల్సరీ ఒక పథకాన్ని అయితే వర్తింపజేస్తారు ఇక దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ వారి యొక్క బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకున్నది ఉండాల్సి అయితే ఉంటుంది ఇక మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు అండి ప్రధానంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి స్కూల్స్లోని కాలేజెస్లోని చేసుకోవచ్చండి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రాథమికంగా ప్రైమరీగా అక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో యొక్క స్కీమ్స్కి వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుండి ప్రభుత్వానికి అయితే అక్కడ నుంచి మళ్ళీ పంపిస్తారండి అక్కడ ప్రభుత్వం దగ్గర క్రాస్ చెక్కింగ్ చేస్తారండి ఎవరైతే ఒక తల్లివనం పథకానికి ఎలిజిబిలిటీ అయ్యారో వారికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే వచ్చేలా అయితే అక్కడైతే మనకి అప్లికేషన్స్ అయితే ప్రభుత్వానికి సమర్పించి అక్కడ నుంచి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర తమ్ములు అయితే తీసుకుండి వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తారా చేస్తారండి సో ఈ రకంగా ప్రాసెస్ అనేది జరగనుంది ఇక రాష్ట్రంలో ఈ యొక్క తల్లి కోనం పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేయబోతుందండి ఏంటా రూల్స్ అనేది చెప్తాను సో నేను ఎంత చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా వర్తిస్తాయండి ప్రధానంగా మనకి కరెంటు బిల్లు అనేది చెక్ చేస్తారండి మీరు ప్రతీ నెల కూడా ఎన్ని యూనిట్లు కరెంటు బిల్ యూజ్ చేస్తున్నారని చెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు వందల యూనిట్ల కన్నా దాటి అంతకన్నా ఎక్కువ ప్రతీ నెల కూడా వాడుతున్నారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో మీరు కనుక ఎక్కువ కరెంటు బిల్ యూజ్ చేస్తున్నట్లయితే అంటే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యావరేజ్గా మనకి కరెంట్ బిల్ ప్రతి నెల చూస్తారండి అలా ఎక్కువ కనుక వచ్చింది అనుకోండి యావరేజ్ చూసినప్పుడు మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి రావండి మీకైతే ఇక దీని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అయితే చెక్ చేస్తారండి యాన్యువల్ ఇన్కమ్ అంటే సో ప్రతి సంవత్సరం సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ కింద అయితే సిటీలో అయితే ఫిక్స్ చేశారండి రెండు లక్షల యాభై వేల కింద అయితే విలేజెస్లో అయితే ఫిక్స్ చేస్తారండి ఇది కూడా చెక్ చేస్తారండి అంతకన్నా ఎక్కువ యాన్యువల్ ఇంక ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఆబ్జర్పిస్తారండి ఇక సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఈ సంవత్సరం నుంచి అయితే పథకాలు అనేవి కూడా వర్తింప చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందండి హామీ అయితే ఇచ్చింది మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా చెప్పిందండి కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి అయితే నిశ్చంతగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది అండి ఇక పాటే ఫోర్ వీలర్ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో కార్ అనేది వారి యొక్క ఆధార్ కార్డు పైన ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలైతే నిలిపివేస్తారండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా మీరైతే ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఒకవేళ కనుక ఇన్కమ్ ట్యాక్స్ అలా పే చేసినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆపేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎక్కర్స్ విలేజెస్లో టెన్ ఏకర్స్ కింద అయితే చూస్తారండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజబుల్ చేస్తుందండి ఈ యొక్క రూల్స్ అనేది మినిమంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఇక దీని తర్వాత కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి మినిమంగా ఏంటంటే ప్రజెంట్ ఈ యొక్క రూల్స్ అయితే అందరికీ కూడా వర్తించనున్నాయండి ఇక దీని తర్వాత డోవాక్ మహిళలకి మరికొన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక బ్యాంకులు నలభై వేలు లోన్ అయితే ఇస్తాయండి డ్వాక్రా గ్రామలకి అది కూడా సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తాయి సిక్స్ పర్సెంట్ అంటే అది రూపాయలు చెప్పిన ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి ఇలాగ రెండు సంవత్సరాల కాల వ్యవధి అయితే ఇస్తారండి ఒక రెండు సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలు తీసుకున్న డబ్బులు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్న డువాక్రా మహిళకి లోన్స్ ఇస్తారు అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఏదైనా చిన్న బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు లేదంటే తోపుడు బండ్లు ఇట్లాంటి ఇంట్లో చేసే బిజినెస్లు ఏ ఉంటాయో అలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క నలభై వేల లోన్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇలాగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి ఇస్తారు అదేవిధంగా ఇంతమందికి కావాల్సి ఉంటే అంతమందికి కూడా లోన్ అయితే ఇవ్వడబైతే జరుగుతుందండి ఇక ఈ సంవత్సరం సంబంధించి ఒక లోన్కి సంబంధించి పదివేల మందిని అయితే సెలెక్ట్ చేశారండి అయితే డువాక్రా గ్రూప్లో ఉండేటువంటి డువాక్రా సంబంధించి ఒక లోన్ తీసుకునేవారు ఇప్పటికే దాదాపు ఎనిమిది దాకా అయితే చేరారండి ఇక ఇంకెవరికైనా లోన్స్ కావాలంటే వారికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక లోన్ పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక మీరు అయితే ఒక లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సో డైరెక్ట్ ఏంటంటే మీ యొక్క ఆర్పీని ఆన్మెటర్ని కలండి వాళ్ళైతే చెప్తారు లేదంటే కనుక సో మీ దగ్గరలో ఉండేటువంటి బ్యాంక్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంకు సో అక్కడికి వెళ్ళి మేనేజర్ అయినా చెప్తారు లేదంటే కనుక డ్వాక్రా సంబంధ అధికారులు మెప్మా అధికారులు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా చెప్తారండి ఒక లోన్స్ ఏ విధంగా పొందాలి అప్లికేషన్స్ అయితే మీరు తీసుకుని ఇచ్చినట్లయితే కనుక సో మీకైతే ఒక లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి కూడా పది లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షలు అయితే ఇస్తారు ఇక్కడ పది లక్షలు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా డివైడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు చెప్పినైతే వస్తుందండి ఒక లక్ష రూపాయల పైన కూడా బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ అయితే జమ చేస్తుంది ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా వీరైతే కట్టాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి సున్నా వడ్డీ పథకం అనేది ఇంట్రెస్ట్ ఏదైతే బ్యాంకులు వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా కడతాయండి ఇక్కడ అసలు అయితే ఉంటుంది అసలు డువాక్రా మహిళలు మనిషికి లక్ష తీసుకుంటారు కాబట్టి లక్ష రూపాయలు తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి ఇలా ఎలిజిబిలిటీ ఉన్న డువాక్రా గ్రూపులకు సంబంధించి అయితే ఒక సున్నా వడ్డీ పథకం అయితే అమలవుతుందండి కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళలు ఉంటారో సో ఓల్డ్ గ్రూప్స్ అదేవిధంగా కొత్త గ్రూప్స్ ఉంటాయో ఆ యొక్క గ్రూపులకు సంబంధించి అయితే ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి సో ఈ రంగం ఏంటంటే డ్వాక్రా మహిళలు లబ్ధి అయితే పొందొచ్చండి వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇక ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఈ యొక్క డిసెంబర్ నాలుగో తేదీ రాకపోయే కేబినెట్ భేటీలో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకి పలు డేట్స్ అయితే రాబోతున్నాయి లోన్స్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పడం అయితే జరుగుతుంది అండి అది అధికారులకైతే సో ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకి ఐదు లక్షల లోన్స్ అయితే ఇస్తున్నారు అండి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే బిజినెస్లు చేసుకోవాలనుకుంటున్నారో ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు చేసుకోవాలనుకుంటున్నారు లేదంటే కనుక యూనిట్లు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి కూడా వీరికైతే ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షలు చెప్పినంత లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఒక లోన్ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇస్తారండి ఇక్కడ వీరు అసలు తీసుకుని అసలు కడితే చాలు కట్టే టైంలో వీరికి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి ఏంటంటే ఆ బెనిఫిట్ వీరు లోన్ తీసుకున్న తర్వాత ఐదు లక్షలు తీసుకుండి నాలుగు లక్షల యాభై వేలు కడితే చాలు అండి సో వీరు నాలుగు లక్షల యాభై వేలు కడితే కనుక యాభై అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డబ్బులు అనేది భరిస్తుందండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి యాభై వేలు అనేది అక్షరాల సబ్సిడీ అయితే వస్తుంది యొక్క లోన్స్ అనేది డ్వాక్రా మహిళలు మాత్రమే తీసుకోగలుగుతారండి అది కూడా బిజినెస్లు ఎవరైతే చేద్దాం అనుకుంటారో చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు లేదా ఇతర బిజినెస్లు పెట్టుకున్నా కూడా వారికైతే ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అయితే ఈ లోన్స్ అనేది తొలితగా ఎస్సీ మహిళలకైతే ఇచ్చి సో తర్వాత ఏంటంటే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందండి కాబట్టి ఈసారి మట్టికి మనకి ఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఒక ఐదు లక్షలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి వీటితో పాటు ఆల్రెడీ రాష్ట్రంలో దీపం పథకాన్ని అయితే తీసుకొచ్చింది దీని ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ అయితే మహిళలు డువా అయితే లబ్ధి అయితే పొందుతున్నారు ఇక దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతుంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో చూసుకుంటే గనక సో ఏసీ బస్సులు మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు మహిళలు ఎవరైనా కూడా వారి దగ్గర వారి యొక్క ఆధార్ కార్డు తట్టుకుంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా తిరిగేలా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి కాబట్టి సో ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి ఫ్రీ జర్నీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందండి అది కూడా మనకి ఒక డిసెంబర్ నాలుగు ఆ తేదీన మనకి కేబినెట్ భేటీ అనంతరం ఏంటంటే డేట్లు అయితే రిలీజ్ చేయనున్నారండి సో ఆ తేదీ నుంచి కూడా వీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకైతే శ్రీకారం అయితే చుట్టుందండి ఉందండి వరుసగా యొక్క పథకాలన్నీ కూడా అర్హులై ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళల ఖాతాలు అయితే రాబోతున్నాయండి ఇక ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం